నోట ఒక పాట వినాలనుంది. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, ప్రతి ఇంటిని ఆదుకుండు పెద్ద కొడుకు తీరు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆవశ్యకత, సపరేట్ స్టేట్ ఉండాలి అన్న ఒక ఆలోచన అన్నది అసలు మీకు ఎప్పుడు బయలుదేరింది ఫస్ట్ మీ మైండ్లో? 1996 అండి. 96లో ఈ చర్చ సన్నగా మొదలైంది. 96లో సిద్ధారెడ్డి గారు రాసిన ఒక పాట మీరు పాడారు, అసలు అది చాలా ప్రాచుర్యం చెందింది. అది ఎంత వైరల్ ఈ రోజు కూడా, అంటే ఒక 22 ఇయర్స్ బ్యాక్ అది ఏం విజన్ అండి? అప్పట్లో తెలంగాణ ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అని ఊహించి రాసిన పాట. పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ, నా తెలంగాణ. ఈ మిషన్ కాకతీయ, భగీరథ, 24/7 కరెంట్, ఇవన్నీ ఫస్ట్ ఇనీషియల్గా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఆలోచించినప్పుడు మీ అందరికీ ఎక్కడ ఈసుమంత భయం కూడా కలగలేదా? అంతకుముందున్న ప్రభుత్వాలు ఎంత అధ్వానంగా ఉన్నాయనంటే ఎన్ని చెరువులు ఉన్నాయో లెక్క తెలియదు. అప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయో గణన చేసి 46,000 చెరువులు ఇవాళకి కూడా కాస్త ఇంటాక్ట్గా ఉన్నాయి. వాటిని మనం బాగు చేయాలి. గోదావరి నీళ్ళు తాగుతుంది. ఈ నీళ్ళైతే గోదావరి కృష్ణ నీళ్లు తాగే అదృష్టం తెలంగాణ వాళ్ళకి కలగలేదు. 3 రంగుల జెండ, పసుపు రంగు జెండ, ఎరుపు రంగు జెండ, ఏ జెండ కట్టిన నిండలేదు, ఇంట్లో మంచి నీళ్ళ కుండ, తాగలేదు కృష్ణ నీళ్లు కడుపు నిండ, ఎత్తుకో తెలంగాణ జెండా, పోరాటమే నీ ఎజెండా. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, కొత్త రాష్ట్రం, అసలు ఇవన్నీ ఎలా సాధించగలుగుతాం? తెలంగాణ అంతా కూడా దాదాపు 145,000 కిలోమీటర్ల పైప్ లైన్, అంటే భూగోళాన్ని 5 సార్లు చుట్టగలిగినంత పైప్ లైన్ అది. ఇది వెయ్యటం అనేది 5 సంవత్సరాల్లో అవుతుందా? మా బాగు కేసీఆర్, మా బతుకు కేసీఆర్, మా బాగు కేసీఆర్, మా బతుకు కేసీఆర్, హాయిర భాయి మేలుర భాయి, కేసీఆర్కు జై 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 రా భాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం, ఏది రైట్ అంటే రైట్ అంటారు, రాంగ్ అంటే రాంగ్ అంటారు. ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారా దానివల్ల నాకేమైనా జరుగుతుందా, ఇలాంటివి ఆలోచించే ధోరణి ఆయనకి ఎన్నడూ లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలే ఉండదు. ఇంకా ఆయన లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఒకటి చెప్పారు, 3 ఏళ్లలో కానీ కరెంట్ సమస్య పరిష్కరించలేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. 3 ఏళ్లలో అని చెప్పి సంవత్సరంలో దాన్ని బాగు చేయటం అనేది ప్రజలకు తొందరగా రిలీఫ్ వచ్చినటువంటి పరిస్థితి. అంతేగాని ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? కేసీఆర్ అనే ఒక అవతారం, దానికి సార్థకత ఏమిటి అని నేను అనుకుంటున్నానంటే తెలంగాణ సాధించడం, దానికి ఒక రాజకీయ నాయకత్వం వహించడం ఒకటైతే ఈ తెలంగాణ సస్యశ్యామలం కావడం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు లాబీయింగ్ అండ్ స్కీమాటిక్ ఇది వీటితో అతను అధికారంలో ఉన్నాడు తప్ప ప్రజలతో భావోద్వేగపూరితమైన సంబంధం కాదు. హైదరాబాద్ని మొత్తం ఆధునీకరణ చేశారు అని, ఆధునీకరణ చేసింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు. ఐశ్వర్యరాయ్ ముఖానికి కాస్త మేకప్ చేసి, సో ఐశ్వర్యరాయ్ని ఇంత అందంగా సృష్టించింది నేనే అంటే ఎట్లా ఉంటుందో. చార్మినారులు పావురము, నీ గుండెల నిండా గావురము, నువ్వు నెత్తురు చిందిన నందనము, నువ్వు నెత్తురు చిందిన నందనము, నీకు చెమట పూలతో వందనము, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్.